అందరికి నమస్కారం. ఈ రోజు కృష్ణా జిల్లా దివిసేవ ఉపకరణ జరిగి 44 ఏళ్లు కావస్తున్న సందర్భంగా దివిసేవ ఉపకరణలో వేలాదిగా చనిపోయిన మృతుల కుటుంబాలకు మృతులకు నా నివాళులు అర్పిస్తూ ఒక ముఖ్యమైన సందర్భంలో ఈ రోజు ఈ వీడియో మీ ముందు రావడం జరిగింది. రాష్ట్రంలో రోజు రోజుకి దిగజారుడు రాజకీయాలు సృతిమించిపోతున్నాయి. కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, వ్యక్తుల మీద, వ్యవస్థల మీద, వ్యాపారాల మీద దాడులు చేయడం ఇప్పటి వరకు మనం చూసాం. ఈ రాష్ట్రంలో మహిళలకున్న భద్రత, మహిళలకున్న ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఏందో కూడా చూసాం. నిన్నే మహిళా రాజ్యం జగనన్న మహిళల కోసం అది చేశాడు ఇది చేశాడు అంటూ భజన చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నిండు సభలో ఎన్టీఆర్ గారి కుమార్తె, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి భార్యని బరి తెగించి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని నీచ నికృష్ట అంబటి రాంబాబు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి సభలో కోట్లాది ప్రజలు చూస్తూ ఉండగా దాన్ని ఖండించక వారించక పైశాచికంగా నవ్వుతూ ఉండటాన్ని ఈ రాష్ట్ర మహిళలు ఎలా చూస్తున్నారు అనేది ఒకసారి ఆయన గమనించుకోవాలి. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. వందల అత్యాచారాలు, హత్యలు, దాడులు, అవమానాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కోట్లాది మంది చూస్తూ ఉండగా ఒక మహిళని పెంచి పంచడం చాలా బాధాకరం. రాజకీయాల్లో ఈ విష సంస్కృతి కరెక్ట్ కాదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ ఆరోపణలు చేసుకోవాలి గాని వ్యక్తిగతంగా కుటుంబాల మీద, మహిళల మీద ఇలాంటి నీతి మాలిన వ్యాఖ్యలు చేయడం సబబుగా లేదు. అయ్యా విజయసాయి రెడ్డి గారు, మీరు ఆ రోజు మొదలు పెట్టారు ఈ సంస్కృతికి. ఇవాళ మీరు అంబటి రాంబాబుని అడగాలి, ఎరా ఇటువంటి భాష మాట్లాడుతున్నావు, నువ్వు అమ్మా బాబుకు పుట్టావా అని మీరు అంబటి రాంబాబుని అడగాలి. కొడాల నాని గారు, నీ అమ్మా ముగుడు ఇదే భాష నేర్పించాడా అంబటే అని మీరు అంబటి రాంబాబుని అడగాలి. పేరు నానిని అమ్మ నీ అమ్మ ఇదేం భాషరా అని ఇప్పుడు నువ్వు తలబాదుకోవాలి. మీరు నిజమైన ప్రజాప్రతినిధులు అయితే మీరు కూడా ఒక మహిళా కడుపున పుట్టారనేది గుర్తుంచుకుని మీకు కుటుంబాలు, భార్య, బిడ్డ, తల్లి ఉన్నారనే సంగతి గుర్తుంచుకుని ఈ చట్టసభల్లో ప్రవర్తించాలని, సమాజంలో ఇటువంటి నీచమైన వ్యవహార శైలి రాజకీయాల్లో రాజకీయ నాయకులు ప్రవర్తించడం ఇది బాధ్యతారాహిత్యం. మహిళల్ని అవమానించడం అనేది క్షమించడానికి నేరం. ఈ రాష్ట్ర మహిళలకి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, అమ్మా తెలుగుదేశం పార్టీ మీద జరిగిన దాడులు, చంద్రబాబు నాయుడు మీద ఇంటి మీద జరిగిన దాడులు, కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద జరిగిన దాడులకు మీరు స్పందించకపోయినా పర్లేదు గాని చట్టసభ సాక్షిగా అసెంబ్లీలో ఇలాంటి నీచమైన సంస్కృతితో మాట్లాడిన అంబటి రాంబాబు మీద, ఆ పార్టీ నాయకుల మీద, దాన్ని ప్రోత్సహిస్తూ నవ్విన జగన్మోహన్ రెడ్డికి మీరు అందరూ తగిన బుద్ధి చెప్పాలని, లేదా ఈ రాష్ట్రంలో మహిళల జీవనమే వాళ్ళ మనుగడే రాబోయే కాలంలో కష్టతరం అయిపోద్దని, ఈ రాష్ట్రంలో పోరాటం చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడికి ఇటువంటి పరిస్థితి వస్తే సమాజంలో ఇంకా ఇటువంటి అంశాల మీద స్పందించే పార్టీలు కానీ నాయకులు కానీ లేరు. ఇటువంటి వ్యక్తులకి జరిగినప్పుడు అది మన కుటుంబంలో జరిగినట్టుగా భావించాలని మనసారా మీ అందరినీ వేడుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు జరిగిన అవమానం కేవలం ఆయన జరిగిన అవమానం కాదు, మమ్మల్ని మా తల్లిదండ్రుల్ని కూడా అంబటి రాంబాబు లాంటి దుర్మార్గుడు మాట్లాడినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అంబటి రాంబాబుని ఈ విషయంలో క్షమించేది లేదు, దీనికి తగిన శక్తి చేస్తాం. అతను బాధపడే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఆవేదంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం కన్నా చావటం మేలని చెప్పాలి. మహిళల మీద మీరు చేసే నిత్య రాజకీయాలు సిగ్గుందా అంబటి రాంబాబు? మనిషి పెరిగో, దున్నపోదులా పెరిగో, ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేవి, ఏమి ఈ సమాజానికి ఏమి నువ్వు సంకేతం ఇస్తున్నావు, ఈ సమాజానికి ఏం నేర్పుతున్నావు? నీ రాసలీలలో మొన్న నిన్న కాక మొన్న రాసలీలలో సిగ్గుందా? ప్రవర్తించే తీరు నీకు అర్థమవుతుందా? అంబోతువా అంబటివా నువ్వు ఒకసారి ఆలోచించుకోను. పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా మహిళలు అందరూ కూడా సంఘటన మీద, ఈ దుర్ఘటన మీద, ఇటువంటి వ్యవహార శైలి మీద స్పందించి ప్రతిఘటించి అంబటికి, ఆ పార్టీ నాయకులకి బుద్ధి చెప్తారని కోరుకుంటూ సెలవు.